చెప్పింది భారతీయ తెలంగాణ కాకుండా నా కథ కూడా మా యొక్క సంపూర్ణ మనందరూ కలిగింది తెలంగాణ వచ్చింది కూడా ఇక్కడ డిసెంబర్ 9th కేంద్ర ప్రభుత్వ స్టేట్మెంట్ తెలంగాణ రాష్ట్రానికి నెక్స్ట్ ప్రక్రియ స్టార్ట్ చేస్తామని చెప్పినారు ఒక పాలసీ డిసిషన్ జరిగింది ఈ పాలసీ డిసిషన్ ఆంధ్ర రాయలసీమ నాయకులు పార్టీలకు అతీతంగా మేమంతా ఒకటే మా ప్రాంతాల యొక్క ఏమైనా విషయాలు వచ్చినప్పుడు అనే విధంగా తెలుగుదేశం గాని కాంగ్రెస్ గాని ప్రజారాజ్యం గాని అందరూ ఒకటైపోయి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్ లో రఘుపతి రాజగోపాల్ డైరెక్షన్స్ లో వాళ్ళంతా ఒక రాజీనామా డ్రామా సృష్టించి రోషయ్య గారు కూడా దానికి బాధ్యతలు మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నాము డిసెంబర్ 17th 18th 19th 20th నాడు అవి అనేకమైన నివేదికలు పంపించారు కేంద్ర హోమ్ మినిస్టర్ కు చిదంబరం గారికి ఉద్యమం చాలా ఉధృతంగా ఉంది ఆంధ్ర రాయలసీమలో లక్ష మంది పరిధి పాల్గొంటున్నారు 11,000 ఇన్సిడెంట్స్ జరిగినాయి అలా ఇలా పంపి ఒక తెలంగాణకు వచ్చిన ఒక స్టేట్మెంట్ వెనక తీసుకుంది ఆ సందర్భంలో మన తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు గాని తెలుగుదేశం నాయకులు గాని వాళ్ళ పార్టీలు ఉన్న ఆంధ్ర రాయలసీమ నాయకులను రావించలేకపోయారు తర్వాత వాళ్ళ అధిష్టానం నొప్పించి బాబు అయ్యా 54 ఏళ్ల పోరాటంలో మనకు తెలంగాణ సాధించుకున్నాం దీన్ని మీరు ఆంధ్ర రాయలసీమ ఒక కృత్రిమమైన ఉద్యమాన్ని నమ్మి వాళ్ళ యొక్క డ్రామా రాజకీయాలు నమ్మి మీరు తెలంగాణ గురించి వెనకపోతే మాత్రం ఇక్కడ అగ్నిగుండం అవుతుంది మేమందరం కూడా రాజీనామాలు చేస్తామని వారు నొప్పించకలేక వాళ్ళ హైకమాండ్ యొక్క హైకమాండ్ ఏం లేక తర్వాత మరి ఎప్పుడైతే ప్రజలైతే ఉద్ధృతంగా చెప్పినారో మీరు రాజీనామాలు చేస్తేనే ఊళ్ళకి రాండి ఆంధ్ర రాయలకున్న బుద్ధి జ్ఞానం మీకు లేదా చేస్తే రాజీనామా రండి లేకుంటే మాత్రం మా ఊళ్ళో దొరికేమే అన్నప్పుడు మన దానికి మన అడ్వకేట్స్ కూడా పిలుపుని ఇవ్వడం జరిగింది అడ్వకేట్ జాక్ తరఫున రాజీనామాలు చేయాల్సిందే ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేసినందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం పోటీ అనుకుంటున్నా మన యొక్క తెలంగాణ సాధుకుందాం తెలంగాణ సాధించుకుందాం అన్న ఉద్దేశంతో పిలుపుని ఇవ్వడం జరిగింది మన యొక్క పిలుపుకు తర్వాత వేరియస్ ప్రజా సంఘాలు ప్రజలు తర్వాత కార్మిక సంఘాలు అన్ని చేసిన పిలుపుకు ఒక 12 మంది ఎమ్మెల్యే రాజీనామాలు చేయాలి తర్వాత మిగతా ఎమ్మెల్యేలు మన ఇంట్లోకి మన న్యాయవాదులుగా మనం ఎంతో మంది ఇంటి ముందు ధర్నాలు కండక్ట్ చేసినాము ఢిల్లీకి వెళ్ళాము ఎంట్రీ బిల్లు అసెంబ్లీ పెట్టాలని తర్వాత అనేక విధాలుగా పోరాటం చేసినాం అయినా కొన్ని సిగ్గు ఎంచాలేని రాజకీయ నాయకులు కాంగ్రెస్ తెలుగుదేశంలో రాజకీయ నాయకులు వాళ్ళ ప్రజల కంటే పదవులే ముఖ్యమని నిరూపించుకుని మరొకసారి నిరూపించుకుని తెలంగాణపై మోసం చేసి పదులోనే పట్టుకుని వేకలాడింది కానీ ప్రజల దగ్గరికి రాలేదు ఒక 2-3 నెలలు దాని తర్వాత క్రమంలో ఏవైతే ఉద్యమోద్యమ కారణాల్లో ఉన్న శిక్షణ కమిటీ వేయడం దారుణ తగ్గుతుందో మీరు రాజీనామాలు చేయకపోగా రాజీనామా చేతుల సీట్లు కూడా మేము ఎలా సంపాదించుకుని ఒక ప్లాన్ చేసి చేస్తున్నారు ఈ రోజు మాట్లాడుతున్న కాంగ్రెస్ యొక్క రాజకీయ నాయకులు ప్రభుత్వం వాళ్ళది మరి ఒక 350 మంది స్టూడెంట్స్ చనిపోయినారు కొందరు 100 మంది స్టూడెంట్ల మీద ఒక్కొక్క స్టూడెంట్ మీద 60-70 కేసులు పెట్టారు మరి రామిరెడ్డి గారే ఒక స్టూడెంట్ కు ఎన్నో ఎన్ని కేసులు చెప్పగలుగుతారు 100 కేసులు పెట్టారు స్టూడెంట్ల మీద అలాగే ఒక కేసు రాయవాళ్ళ మీద 80 కేసులు పెట్టారు ఈ కేసులు ఒక్కటి కూడా చిదంబరం గారు చెప్పారు కేసులను విత్డ్రా చేస్తామని స్టేట్ గవర్నమెంట్ చెప్పారని అయినా స్టేట్ గవర్నమెంట్ ఆంధ్ర పాలకుల స్టేట్ గవర్నమెంట్ కాబట్టి విత్డ్రా చేయలేదు మన యొక్క తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ రాజకీయ నాయకులు గవర్నమెంట్ లో ఉండి ఆ కేసుల గురించి విత్డ్రా చేసే పద్ధతికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు అదిగాక ఒక కానిస్టేబుల్ గారు ఇన్ని ఉదంతా జరిగిన మీరు అందరం చూసినాం 29th నవంబర్ రోజు ఒకే ఒక స్టూడెంట్ 16 మంది దెబ్బలు కొట్టడం 26 దెబ్బలు కొట్టడం జరిగింది 4 కానిస్టేబుల్ ఒక్క కానిస్టేబుల్ సస్పెండ్ కాలేదు ఒక్క కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు తర్వాత ఫిబ్రవరి 15th అండ్ 16th రోజు సీతారామయ్య పోలీస్ అధికారి ఆ రోజు సాయంత్రం పూట 14 సాయంత్రం రోజు అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లో లైట్లన్నీ ప్లాస్టిక్ బుల్లెట్ తో కొట్టించేసి ప్రజలకు లేడీస్ దాక్కడం జరిగింది అమావాస్యంగా దారుణంగా వాళ్ళ మీద ఖండించడం జరిగింది ఆ రోజు కూడా మన అడ్వకేట్ సందర్భం హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్లి రాత్రి పని గంటలు జస్టిస్ పాత్రెడ్డి గారు లేపి ఆర్డర్ తీసుకుని రిస్పాన్సిబిలిటీకి వెళ్ళింది దాంతోనే ఉదయం ఆగిపోయింది అయినా అందరూ ఒక పోలీస్ ఆఫీసర్ కూడా సస్పెండ్ కాలేదు మరియు దీనికి బాధలేని పోలీస్ ఆఫీసర్ కు ప్రమోషన్ ఇచ్చి విజయవాడ కమిషన్ చేస్తే మన బుద్ధి లేని కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా వారి మీద చర్య తీసుకోమని కానీ వాళ్ళ మీద ఒత్తిడి కానీ చేయలేదు మన హోమ్ మినిస్టర్ అని చెప్పుకుంటాం ఒకరి సిగ్గు చేయడం మన హోమ్ మినిస్టర్ అని చెప్పుకుంటాం ఎటువంటి చర్య తీసుకోలేదు ఇటువంటి నాయకులు ఇప్పుడు మనకు తెలంగాణ తెస్తాము మాకు ఓట్లు వేయండి మాకు గెలిపేయండి అని ముఖం పెట్టుకుని వస్తున్నారు తర్వాత మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి 1997 మనకు తెలంగాణ రావాల్సింది కానీ ఆ రోజు బీజేపీలో గవర్నమెంట్ లో ఉండి బీజేపీతో తెలంగాణ రాకుండా అడ్డుకున్న వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు ఈ పార్టీల నాయకులు ఇంకా ఆంధ్ర తృప్తులుగా మారి ఆంధ్ర చేతుల్లో మనం చెప్పినట్టు మన పొరుగోడు మన మీద మనకచ్చి దాడి చేస్తే పొరుమేరులో తల్తాం కానీ మనవాడే మనకు న్యాయం చేసి మనం ఇక్కడ బొంద పెట్టాల్సిన అవసరం ఉంది రాజకీయంగా వాళ్ళని బొంద పెట్టాల్సిన అవసరం ఉంది బొంద పెట్టాల్సిన అంటే ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు ఇట్లా కాంటాక్ట్ చేస్తే వాళ్ళ డిపాయింట్ గల్లసి చేయాల్సిన అవసరం ఉంది ఆ డిపాయింట్ గల్లసి చేస్తే వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఫ్యూచర్ లో కూడా మీరు తెలంగాణ పక్షాన్ని నిలకొంటే మీకు రాజకీయ జీవితం అనేది ఉండదు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ పై మీరు కాదు మీ పార్టీలకు కూడా బైకాట్ చేయబడుతుంది మీకు మరేటాంటి తెలంగాణలో రాజకీయం మీకు ఎన్నటికి మర్చిపోవాలని ఒక ఉద్దేశం పంపాల్సి ఉంది అలాగే మన పిలుపుని మన్నించి మన కోసం రాజీనామా చేసిన ఎంతో మంది
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా విజయసారావు గారు మొదటిసారి ఎన్నికైనారు, అయినా కూడా ఆరు నెలల లోపల ఫైవ్ ఇయర్స్ టర్మ్ ఉన్నా కూడా ఆరు నెలల లోపల మన యొక్క ప్రజలకు అభిష్టాన్ని విధంగా అతను రాజీనామా చేసినాడు. ఇది ఒక మన నైతిక బాధ్యత, అతని భార్య మెదార్థం కల్పించుకోవాలని, అందరికి ప్రజలకు వివరించాల్సిందని, తర్వాత మన యొక్క వారికి కృషి చేయాలని. ఈ రోజు అందరికీ తెలుసు, ఒక సీట్ ఓడిపోయినా, రెండు సీట్లు ఓడిపోయినా, లేకుంటే మెజార్టీ తగ్గినా కూడా ప్రచారం చేస్తారు ఆంధ్ర రాయలసీమలు. చూశారా తెలంగాణ కోసం రాజకీయ నాయకులే వాళ్ళు ఎన్నుకోలేదు, అందులో రెండు సీట్లు ఓడిపోయినారు, మూడు సీట్లు ఓడిపోయినారు, వాళ్ళ మెజార్టీ తగ్గిపోయింది. ఈ ప్రచారం తీసుకుపోయి ఢిల్లీ ప్రచారం చేస్తారు, బాబు వాళ్ళకి ఇవ్వాల్సిన తెలంగాణ అవసరం లేదు, ఇంకా కొంత రావాలండి, తెలంగాణ తగ్గిపోతుంది, మేమే మళ్ళీ పవర్ కస్తాము, ఏం అవసరం లేదు, తెలంగాణ నాయకులు అమ్ముటానికి రెడీ ఉన్నారు, వాళ్ళు కొంటాము వాళ్ళు అన్న ఒక ప్రచారం చేస్తారు. దీనికి మనం ప్రజలు ఈ యొక్క ప్రచారానికి మనం వాళ్ళకు పావులా ఉపయోగపడద్దు. కాబట్టి మనకు తెలంగాణకు ఇచ్చిన ఓటు అనే ఆయుధాన్ని యూజ్ చేసుకుని మనం ఈ రోజు వాళ్ళు డిపార్ట్ గొల్లం చేయాల్సిన అవసరం ఉంది. అడ్వకేట్స్, మాకు ఇంటలెక్చువల్స్, మనం చెప్పే మాటలు ప్రజలు చాలా విశ్వసిస్తారు, మనం చెప్పే పాటు శ్రద్ధగా వింటారు, మనం చెప్పే పాటు వాళ్ళ యొక్క ఆలోచన రేఖిస్తుంది. కాబట్టి మనవంతు బాధ్యత, ఇన్నేళ్ళు ఓట్లాడిన మనం తెలంగాణలో శ్రీకృష్ణ కమిటీ అనే కమిటీ వేసింది, కమిటీకి ఎలక్షన్ల యొక్క మెజారిటీ, ఎలక్షన్ల యొక్క గెలుపు ఒక నివేదిక అవుతుంది తెలంగాణ ప్రజల తరఫున. ఈ నివేదికను తెలంగాణ కమిటీ, తీర్చిన కమిటీ వివేదించి తెలంగాణకి వ్యతిరేకంగా ఎటువంటి రిపోర్ట్ ఇస్తానికి వీలు లేకుండా అవుతుంది. కాబట్టి న్యాయవాదులుగా మన యొక్క పాత్ర ఈ సొసైటీలో ఉన్నట్టు మనం అందరం కృషి చేసి, మనందరం తెలంగాణ ఎలక్షన్ల యొక్క అవకాశం తెలంగాణకి ఎందుందని చెప్పి మనందరం తప్పకుండా కృషి చేసి మన తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ సాధించుకుందామని అందరం విజ్ఞప్తి చేద్దాం ప్రజలకందరికీ. ఆ విధంగానే ఇంకా ఎలక్షన్స్ నోటిఫై కాలేదు, ఇంకా నామినేషన్ పర్వం రాలేదు, ఇంకా మన తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులకు ఇంకా మనకు బుద్ధి ఉందనుకుందాం, ప్రజలు మనసు వారికి ఒక కాలిద్దాం. నాయన ఈ రోజుకైనా ఇప్పటికైనా మీరు చేసే 54 ఏళ్ళ నుంచి మీరు ఆంధ్ర పాలక యొక్క చేతుల పావులాగా మారిండు. ఈ రోజు తెలంగాణ ప్రక్ష నిలబడండి, అందుకోసం మా యొక్క విజ్ఞప్తిని మన్నించి ఎలక్షన్ లో కంటెస్ట్ చేయకని పిలుపునిద్దాం. అయినా వారు నిలకుంటే వాళ్ళు డిపార్ట్ గలంతు చేసి మన యొక్క తీర్పు వినిపిద్దాం, దానికోసం మనందరం కృషి చేద్దాం, ఐక్యమత్యంగా ఉందాం, తెలంగాణ ప్రజలకు మన పాత్ర తీరుద్దాం. జై తెలంగాణ. నా తోటి బ్రదర్స్ కు ఇక్కడ వచ్చినందుకు అందరికీ కూడా, ఈ యొక్క ఉప ఎన్నికలు జరుగుతున్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకంటే 119 మందిలో 12 మంది రాజీనామాలు చేసి తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించారు. ఎందుకంటే ఆ రోజే కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు 20 మంది, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 20 మంది టీడీపీ వాళ్ళు చేసినట్టే పరిస్థితి వేరేగా ఉండే, ఈ శ్రీకృష్ణ కమిటీ వచ్చేది కూడా కాదు. ఎందుకంటే 58 సంవత్సరాల కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చిన నవంబర్ నుంచి కేసీఆర్ నిహారిత చేసినప్పుడు సంధి ఉద్యమం తీవ్రతరం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేసిన 9th డిసెంబర్ స్టేట్మెంట్ ఈ చంద్రబాబు నాయుడు గారే, 7th వాళ్ళ వైద్యుడు అండి చంద్రబాబు నాయుడు గారిని కానీ అన్ని పార్టీలు కానీ, చిరంజీవి గాని, కాంగ్రెస్ వాళ్ళు కానీ బిల్లు పెట్టమనండి, సురేష్ బిల్లు పెట్టమనండి, మేము సపోర్ట్ చేస్తాం అసెంబ్లీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు 9th చిదంబరం గారు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత 10th అంత ఫస్ట్ రాజీనామా చేసింది ఎవరండి? జేసి దివాకర్ రెడ్డి గారు. జేసీ దివాకర్ రెడ్డి ఫస్ట్ రాజీనామా చేసేటకల్లా అందరూ ఆంధ్రలో రాయలసీమ ఆంధ్రలో రాజీనామా చేసేటకల్లా ఏదో ఉంది ఏదో ఉందని మళ్ళీ 24 రెక్టిఫై చేసి దాన్ని మళ్ళీ స్టేట్మెంట్ ఇప్పించడం జరిగినది. ఎందుకంటే లగడపాటి యొక్క భూములు సిటీలో ఉన్నాయి, జగన్మోహన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆవిడ కాపాడుకోవడానికి భూస్వాములు పెట్టుబడిదారులు చేస్తున్న ఉద్యమం అక్కడ. ఎంతో మంది మా దగ్గర న్యాయవాదులు కూడా మొన్న తెలంగాణ భవన్ కు వచ్చి కూడా మా భారతదేశంలో కూడా అన్ని తిరిగారు. మా దగ్గర తెలంగాణ మా దగ్గర ఆంధ్ర ఉద్యమం పంచుకుంది. ఎందుకంటే ఇవి కొంతమంది పెట్టుబడిదారులు చేస్తున్న ఉద్యమం అక్కడ. మీ తెలంగాణ కోరండి, మేము కూడా ఆంధ్ర కోరుతున్నాం అని చెప్పి న్యాయవాదులే ప్రత్యేకంగా మాకు ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా మమ్మల్ని రాజమండ్రి, వైజాగ్ విజయవాడ రాండి సార్, మీరు మేము ఆహ్వానిస్తాము. ఎందుకంటే మాకు కూడా జయేంద్ర కావాలి మాకు కూడా అని చెప్పేసి న్యాయవాదులు ఎంతో మంది చిత్తూరు నుంచి కూడా చాలా మంది న్యాయవాదులు చెప్పారు. ఎందుకంటే ఇది పెట్టుబడి చేసిన ఉద్యమం అక్కడ. ఎందుకంటే నిన్న మొన్న 15 రోజులు చేసిన ఉద్యమం అది. మాకు ఏర్పడ్డప్పటి నుంచి కూడా అటు హైకోర్టులో ఒక అడ్వకేట్ జనరల్ రాలేకపోయారు. ఎంతమంది మేధావులు ఉండరండి, ఎంతమంది మనకు లర్సర్ గాని ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ గోల్డ్ మెడల్ వచ్చిన లాస్ట్ ఫ్యూన్స్ వచ్చి ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే ఎన్నో సెమినార్స్ కండక్ట్ చేశాం కదా మేము కూడా, నేను భారతదేశ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ మేము డొమెస్టిక్ వైలెన్స్ పెట్టినప్పుడు కూడా మంచి మంచి స్టూడెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. డొమెస్టిక్ వైలెన్స్ మా దగ్గర పెట్టినప్పుడు నాపల్లి కోట్లో కూడా జడ్జెస్ కూడా ఎంతమందికి ఇంతవరకు కూడా మన దగ్గర జడ్జెస్ అనేది 10% జడ్జెస్ కూడా మన దగ్గర లేరు.